స్వామి, ఇప్పుడు మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీటింగ్ జరిగింది. ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికుల కోసం ఇక్కడ ఫుడ్ అనేది ఏర్పాటు చేశారు, వాళ్ళకి సహాయంగా ఏదో రకంగా చేస్తున్నారు జనసేన వాళ్ళు. దీన్ని జగన్ గారు ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటారా? పవన్ కళ్యాణ్ ఒక సభలు కానీ దీక్షలు కానీ ఏవైనా కానీ సంథింగ్ ఏమంటారు? నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్లో మ్యాక్సిమం నేను 1.5 ఇయర్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. మా నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి టాపీ మేస్త్రి, టాపీ మేస్త్రితోనే నన్ను చదివించాడు, నాకు భోజనం పెడుతున్నాడు. ఇవాళకి నేను సంపాదించి పెట్టే రోజుల్లో నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యి నేను 3 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నాను. బెడ్ మీద ఉండి ఆయన పనికెళ్ళి ఇవాళకి కూడా నాకు ఆయన తీసుకొచ్చి పెట్టి ఆయన మెడిసిన్స్తోనే నేను బతుకుతున్నాను. ఇవాళ లాస్ట్ ఆపరేషన్ నాకు జనసేన వాళ్ళు చేయించారు, మా నాన్న దగ్గర డబ్బులు లేక చేపిచ్చి అంత ఓకే అయిపోయింది, బాగానే ఉంది. లాస్ట్ ఆపరేషన్ లాస్ట్ ఆపరేషన్ ఒక 4 మంత్స్ అవుతుంది. ఈ మంగళగిరి వాళ్ళ వల్ల మన జన సైనికుల వాళ్ళు వాళ్ళు నేను నుంచున్నాను. ఇక్కడ నుంచున్న టైంలో ఇప్పుడు కూడా నేను ఎక్కువ పని చేయకూడదు. ఇవాళ నేను జాబ్ చేస్తున్నానంటే మా నాన్నకి పనులు లేవు. ఈవెన్ మా ఊర్లో సగం మంది టాపీ పని చేసి బతికేవాళ్ళే. కారుమూరు అనే చిన్న గ్రామం అండి, రేపల దగ్గరే. అందరూ టాపీ పని చేసుకునేవాళ్ళే. ఈరోజు ప్రతి ఒక్కరు టాపీ పని లేక మురుగు కాలువలాంటి మందు కొడతాకి వెళ్తున్నారు. ఆ కర్మ ఎందుకు మాకు? టాపీ పని చేసి ఇప్పుడు ఎవరి దగ్గర అడుక్కు తింటలేదు, ఏమైనా కష్టపడి చేసుకుంటున్నారు. అలాంటి టైంలో ఈ జగన్ గారు వచ్చేసి ఇలా చేసి మా పొట్టగొట్టినట్టే కదా, మేము ఎలా బతకాలి ఇంకా? ఇప్పుడు నేను ప్రజెంట్ 1 కిలోమీటర్ కూడా నడవకూడదు. ఇన్ కేసు మళ్ళీ ఏమైనా అయితే నాకు ప్రొఫెషన్ థర్డ్ ఆపరేషన్ ఏంటంటే చెప్పలేను కదా, 4th ఆపరేషన్ అవ్వచ్చు. రేపొద్దున ఇదే పొజిషన్ వచ్చి మా నాన్న మళ్ళీ పని లేవంటే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండవు, జన సైనికులు నాకు హెల్ప్ చేశారు, రేపొద్దున ఉండవు. నాకైతే జగన్ గారు సపోర్ట్ వచ్చి చేస్తారని అయితే నమ్మకం లేదండి. ఈ విషయంలో అయితే అసలు సహించేది లేదు. మేమైతే పోరాడతాం. ఇది ఎక్కడికైనా సరే వస్తాను. ఇవాళ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను ఎక్కడికైనా కార్మికుల కోసం ఎక్కడికైనా ముందుకెళ్ళి నేను సహాయపడతాను. నాకు వచ్చే దాంట్లో ఎదురు తిరుగుతాను జగన్.